నమస్తే. ఈరోజు మనము యోగం గురించి మాట్లాడుకుంటాము. యోగము అనే పదము చాలా కామన్, అందరికీ తెలిసిందే. కానీ దాని యొక్క ఉద్దేశాలు, ఇంకా కొన్ని అపోహలు ఉన్నాయి చాలామందికి. యోగము యొక్క ఉద్దేశము ముఖ్యంగా మాట్లాడితే మన ఆత్మ పరమాత్మ ఏకీకరణము అని అన్నారు. కూర్చొని పవనముక్తాసనం, ఉత్కుట పవనముక్తాసనం అని పేరు. కుడికాలు అలాగే పడుకొని చేసినట్లనే బెండ్ చేసి పొట్ట దగ్గర ప్రెషర్ ఇవ్వాలి. చిన్ టు ద నీ, శ్వాసను వదిలేసేయాలి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ స్ట్రైట్గా చేయాలి. అలాగే ఎడమ కాలు కడుపు దగ్గర పూర్తిగా ప్రెషర్ ఇచ్చేసి మళ్ళీ స్ట్రైట్, మెల్లగా రెండు కాళ్ళు ఒకటేసారి కడుపు మీద బాగా ప్రెషర్ ఇచ్చేసి శ్వాసను వదిలేసేయాలి. అలాగే మళ్ళీ శ్వాస తీసుకుంటూ స్ట్రెట్ చేయాలి. ఇది ఒక రౌండ్. ఇది కూడా మీకు 2 నుంచి 3 రౌండ్స్ చేసుకోవచ్చు. ఇంకా ఎవరికైనా గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎక్కువ ప్రాబ్లం ఉన్నట్టు ఉంటే దానికి ఒక విపరీత పవనముక్తాసనం అని ఉంటుంది. అది ఎలా చేయాలో ఒక్కసారి చూడండి. బోర్లో పడుకోవాలి. బోర్లో పడుకున్న తర్వాత చేతులు ఛాతి పక్కకు పెట్టేసి మెల్లగా శ్వాస పీలుస్తూ పూర్తిగా లేస్తారు. అది ఆటోమేటిక్గా భుజంగాసనం అనేది అవుతుంది. మెల్లగా అక్కడి నుంచి మార్జరి ఆసనం అని కొంచెం చేసి ఒక కాలు ముందుకు వస్తుంది. పొట్ట మీద ప్రెషర్ ఇచ్చేసి తల కింద, ఇది విపరీత పవనముక్తాసనం. ఈ విధంగా మళ్ళీ శ్వాస పీలుస్తూ పైకి లేవాలి. శ్వాస తీసుకుంటూ వెనకెళ్ళాలి. శ్వాస వదిలేసి కింద రావాలి. అలాగే ఎడమ కాలు శ్వాస పీలుస్తూ, యూ హ్యావ్ టు డూ ద సేమ్ థింగ్ అండ్ ఫోల్డ్ ద అదర్ లెగ్. కడుపు మీద ప్రెషర్ ఇచ్చేసి కింద మళ్ళీ శ్వాస పీలుస్తూ లేవాలి. శ్వాస వదిలేసి వెనకెళ్ళాలి. శ్వాసను పూర్తిగా తీసుకుంటూ కింద రావాలి. ఇప్పుడు అలాగే రెండు కాళ్ళు పూర్తిగా శ్వాస తీసుకుంటూ పైకి, మళ్ళీ శ్వాస వదిలేసి పూర్తిగా శరీరం వెనక్కి తీసుకోవాలి. శరీరం పూర్తిగా ప్రెషర్ ఇచ్చేసి మెల్లగా అక్కడి నుంచి లేచి కూర్చోవాలి. కూర్చోవడము వజ్రాసనం అని అన్నారు. ఇలా మీరు మార్నింగ్ ఈ 5 ఆసనాలు చేసుకుంటే మీ శరీరము, మీ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఏదైనా ఉంటే, గ్యాస్ట్రిక్ యాసిడిటీ, ఇండైజేషన్, కాన్స్టిపేషన్ అలాంటి ప్రాబ్లమ్స్ని మనము దూరం పెట్టుకోవచ్చు. ధన్యవాదాలు.